హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్లీ థింగ్స్ ఈరోజు వీడియోలో పుదీనా టమాటా చట్నీ నేను ఎలా చేస్తానో చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం పుదీనా ఆకులు ఒక కప్పు తీసుకోవాలి మీడియం సైజు రెండు టమాటాలు తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి వన్ స్పూన్ నువ్వులు వెల్లుల్లిపాయలు పది రెబ్బలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి పచ్చిమిర్చి ఎనిమిది వరకు తీసుకున్నాను మనం వేసుకునే పుదీనా ఆకులను బట్టి పచ్చిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది హాఫ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకోవాలి పచ్చడి పోపు వేసుకోవడానికి పోపు దినుసులు కూడా తీసుకోవాలి ఇంకెందుకు అలసం ప్రాసెస్ అయితే చూసేయండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం నువ్వులు జీలకర్ర ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి తీసేసుకుందాం వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా ఆకులు కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటా ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా కూడా ఫ్రై చేసుకుందాం ఈ టమాటా వాటర్లోనే చింతపండు కూడా ఉడికిపోతుంది చింతపండు కూడా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకొని ఉడికించుకుందాం చింతపండు మగ్గిపోయింది తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫ్రై చేసుకున్న టమాటా పుదీనా ఒక బౌల్లోకి రెడీగా తీసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న పుదీనా అలాగే ఉడికించుకున్న టమాటా కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం మరి మెత్తగా గ్రైండ్ చేయకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి చివరిగా పచ్చడి తాలింపు వేసుకోవాలి దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఫ్రై చేసుకొని పచ్చడి వేసేద్దాం పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు సాయిపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికెడ ఇంగోవ్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపు వేసుకున్న గిన్నెలో వేసుకుని ఒకసారి పోపు మొత్తం పచ్చడికి పట్టేటట్టు గరిటితో కలుపుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పుదీనా టమాటా చట్నీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తిన్నా బాగానే ఉంటుంది లేదా ఏ రకమైన టిఫిన్స్ చేసుకున్న ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఇదండి ఈరోజు రెసిపీ మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి